దీని పేరు ఒకసారి చెప్తాను జాగ్రత్తగా విను. లక్ష్మీ వీర వెంకట సత్య సూర్య నాగేంద్ర నారాయణ రామాంజనేయ నరసింహ మూర్తి. అంతా సింహం అంటారు. చౌదరికి మరో ముఖ్య స్నేహితుళ్లే. ఈయన గాలి లెక్కలేస్తున్నారు. ఈయన డబ్బు విషయంలో చాలా గట్టి మనిషి. ఒకప్పుడు భార్యకి జబ్బు చేస్తే మందు కూడా ఇప్పించలేదు, అందుకే ఆవిడ పోయింది. అయితే మాత్రమే ఈయనకి ఊర్లో చాలా ఇళ్లున్నాయి, వాటి మీద బోరు డబ్బులు వస్తాయి, పైగా వడ్డీ వ్యాపారం కూడా ఉంది. తన డబ్బు సంపాదన ఎక్కువ కావాలని, సంపాదించింది పైసా కూడా పోకూడదని రోజు ఇలా ప్రపంచంలోని అందరి దేవుల్ని పేరు పేరున దారుణంగా పూజించి హింసిస్తూ ఉంటాడు. పుండరీకాక్షయ్య బాబాయ్, ఈవేళ నేను ఇంటికి భోజనానికి రాను, బయటే భోజనం చేస్తాను. ఇదిగో నువ్వు వంట గింట ఏమీ చేయకు. నిన్న రాత్రి నేను తినగా మిగిలిన ఉప్పుడు పిండి ఉంది కదా, ఉందా? ఉందండి. అది నువ్వు తినేసి మంచినీళ్ళు తాగేసి కూర్చో. అలాగే బాబాయ్. నరసింహం గారా? నేనే. ఇందాకటి నుంచి అనుకుంటున్నాను మీరు ఎప్పుడు వస్తారా. ఏమిటి, నా గురించి తలుచుకుంటున్నారా నిజంగానే? అవునండి, ఫస్ట్ తారీఖు కదా, ఇంకా అది కోసం రాలేదేమిటా అనుకుంటున్నాను. రండి రండి, కూర్చోండి. అలాగే అలాగే. ఎలా ఉన్నావు సుభద్ర? ఎలా ఉంటానండి, ఆయన పోయిన దగ్గర నుంచి ఏదో ఇలా బ్రతుకుతున్నాను. సుభద్ర, నువ్వు ఏదో విధంగా నా వాటాలోనే అద్దెకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకేమిటి విశేషాలు సుభద్ర? ఉండండి, మీకు టీ కలిపి తీసుకొస్తాను. ఎందుకు అంత నాజూకైన వంటి నాకు టీ కలపడానికి అవస్థ పెట్టేయడం, ఇబ్బంది పడిపోడు. భలేవారే, టీ చేయడంలో శ్రమే ఉందండి, ఉన్నా మీకోసం ఆ పాటి శ్రమ పడ్డంలో నష్టమే ఉంది. టీ చేయడంలో శ్రమే ఉందండి, ఉన్నా మీకోసం ఆ పాటి శ్రమ పడ్డంలో నష్టమే ఉంది. అదేమిటి అలా నిలబడిపోయాడు, కూర్చో కూర్చో. నీ శరీరాన్ని అలా కష్టపెట్టేయొద్దు, కూర్చో. పర్వాలేదండి, మీరు టీ తాగుతుండండి, నేను అది డబ్బులు తీసుకొస్తాను. ఎందుకలా నవ్వుతున్నావు? ఎందుకా, కిందటి నెల అద్దె కోసం ఉదయం వచ్చి సాయంకాలం వరకు తుమ్మ జిగురులా సోఫాలో అతుక్కుపోయి బోరు కొట్టామని విసిగించాడు, అది గుర్తొచ్చి. ఇదిగోనండి డబ్బు. నరసింహం గారు, ఇంకా ఏమైనా మాట్లాడాలా? చాలా మాట్లాడాలి సుభద్ర. నువ్వు ఈ చిన్న వయసులోనే విధవరాలు అయిన దగ్గర నుంచి మొక్కుబడి జుట్టులా పెరిగిపోతున్న నా తాపత్రయం నీతో. అబ్బే ఏం లేదు సుభద్ర, ఏం లేదు. అయితే నేను వెళ్తానండి. అలాగే. అవును, ఆవిడంటే అంత ఇష్టపడే మనిషి, పాపం కార్లో ఆవిడకి లిఫ్ట్ ఇవ్వచ్చు కదా. అమ్మమ్మా, ఎంత మాట, ఆమె ఆఫీస్ వరకు లిఫ్ట్ ఇస్తే ఒక లీటర్ పెట్రోల్ ఎక్కువ ఖర్చు అవుతుందని దీనికి బాగా తెలుసు, అందుకే పాప మా కోరికను బలవంతంగా ఆపుకుంటుంటాడు. అది సరే, మన కథలో హీరో హీరోయిన్స్ లేరా? ఎందుకు లేరు, ఉన్నారు. ఏం చూస్తావా? సరే పద, చూపిస్తాను. ఇదే వైజాగ్, ఇక్కడే మన అసలు కథ ప్రారంభమవుతుంది. ఇతనే మన కథకు హీరో, పేరు రవి. ఎంఎస్సీ పాస్ అయినా ఇంతవరకు మంచి ఉద్యోగమే లేదు, నిజాయితీగా బతకడానికి ఏ ఉద్యోగమైనా పర్లేదనుకునే మనస్తత్వం. ఈ అమ్మాయి మన హీరోయిన్, పేరు ప్రేమ, క్లబ్ లో డాన్స్ చేస్తూ ఉంటుంది.
రవి ప్రేమ ప్రేమించుకున్నారు, ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. కానీ రవికి మంచి ఉద్యోగం వస్తేనే కానీ వీళ్ళ పెళ్లికి ముహూర్తం దొరికేట్లేదే. అయ్యో పాప. ఇతను క్లబ్ మేనేజర్ వినోద్. వాళ్ల ప్రేమాయణంలో ఇతను ఒక విలన్.